ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 37వ కీర్తన 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము ననుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, మానవుని జీవితములో అన్నింటి కొరకు కనిపెట్టుకొని ఉంటారు, కానీ దేవుని కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండలేరు చాలామంది విశ్వాసులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు వాగ్దానమిస్తున్నారు దేవుడు, ఆయన కొరకు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, ఆయన మార్గమునే అనుసరించు. నీవు ఏదో కావాలని ప్రభువుని విడిచిపెట్టి వేరే మార్గములోని వెళ్ళినట్లయితే ఒక దినమున నిర్మూలము అయిపోతారు. దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది, ఆయన మార్గమును అనుసరించు, ఆయన తప్పకుండా మిమ్ములను హెచ్చించేటువంటి దేవుడు. ఖచ్చితముగా భూమిని స్వతంత్రించుకునేటువంటి హెచ్చుదలను నీకు ఇస్తారు అని వాగ్దానము చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోకములో ఏది నీకు కావాలో సమస్తము ఆయనకు తెలుసు. ఆయన ఇచ్చేంత వరకు నీవు కనిపెట్టుకుని ఉండు. ఆది కాలము నుండి నిజమైన విశ్వాసులు ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండి అద్భుతములు రుచి చూచారు. వారి జీవితములో శ్రేష్టమైన వాటిని పొందుకున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, భక్తిహీనులందరూ నిర్మూలమయ్యేటువంటి స్థితిని నీవు చూస్తావు ఒక దినమున. నీవు అప్పటి వరకు ఓపికతో ఉండు. వారు అంత భక్తిహీనులైనా సంతోషంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, సమృద్ధిగా ఉన్నారని ఒకవేళ నీ మనస్సులో బాధపడుచూ ఉంటే దేవుడు మాట్లాడుచూ ఉన్నారు, ఆ భక్తిహీనులందరూ ఒక దినమున నిర్మూలమైపోతారు, నువ్వు వారిని చూస్తావు. కానీ నీవు నిర్మూలము కావు, నీవు భూమిని స్వతంత్రించుకునేటువంటి గొప్ప భక్తిని, శక్తిని, నిరీక్షణను దేవుడు నీకు అనుగ్రహించబోచూ ఉన్నారు. నేను హెచ్చిస్తాను అని వాగ్దానమిస్తున్నారు. ఆ హెచ్చింపు కొరకు వేచియుండు. దేవుడు నిన్ను హెచ్చించారనుకోండి, ఎవరు కూడా మిమ్మల్ని తగ్గించలేరు, ఎవరు కూడా కిందికి మిమ్మల్ని దించలేరు. ఆయన హెచ్చించాలి, ఆయన ఘనపరచాలి ప్రియ దేవుని బిడ్డలారా. అప్పటి వరకు మీరు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండి ఆయనను ఘనపరచండి. ప్రభువుని యేసయ్యను దేవుడు మిమ్మల్ని దీవించి హెచ్చిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. మనుషులు మిమ్మల్ని తగ్గించాలనే చూస్తుంటారు, మనుషులు మిమ్మల్ని కిందకి పడగొట్టాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వారికి ఉన్నటువంటి అలవాటు అదంతే. కానీ నీ దేవుడు నిన్ను హెచ్చించాలని, ఉన్నతముగా దీవించాలని, ఆశీర్వదించాలని ఆశ కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు అయా నాయనా, అనేక సంవత్సరాలుగా నిరీక్షణ కలిగిన ఆయన మీ కొరకు కనిపెట్టుకుని ఉన్నారేమో ప్రభువ, మీరే సహాయము చేయండి నాయన, కార్యాలు సఫలపరచండి ప్రభువ, హెచ్చించండి నాయన, మీరే కృప చూపండి ప్రభువ. అయా నాయన, వారి చుట్టూ ఉన్నటువంటి భక్తిహీనులు అయా సంతోషంగా ఆనందంగా ఉండటం చూచి మీ బిడ్డలు ఒకవేళ బాధపడుచు ఉన్నారేమో తండ్రి, మీరే సహాయము చేసి బిడ్డలను సంతోషపరిచి అయానైనా మీరేనైనా సహాయము చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నిరీక్షణను దయచేయండి నాయన, మిమ్మల్ని అనుసరించేటువంటి మనస్సును ఇంకా ఇంకా రెట్టింపుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు కనిపెట్టుకుని ఉండుటకు సహాయము చేయమని అయ్యా, మనుషులను నమ్ముకొనక, ఈ లోకంలో ఉండే వేరే వాటిని నమ్ముకొనక, సజీవుడవైన సృష్టికర్తైన మిమ్మల్ని నాయన నమ్మి విశ్వాసముతో ఉండుటకు సహాయము చేయమని, బిడ్డలను దీవించమని, హెచ్చించమని అయా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో,
చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి హెచ్చించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.